మల్లిబాబు. ఈ ఉత్సాహంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ వై నాట్ 175 అంటున్న యువనేతలతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. లోకేష్ బాబు పాదయాత్ర పల్నాడు జిల్లాలోకి చేరుకున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు యూత్ పెద్ద ఎత్తున కూడా ఆయనకి స్వాగతం పలకడానికి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. మనతో పాటు తెలుగు యువత నాయకులు మల్లిబాబు, అదేవిధంగా సత్తనపల్లి ముఖ్య నాయకులు బాజీ చౌదరి, సత్తనపల్లి ముఖ్య నాయకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏంది లోకేష్ బాబు పర్యటన మీ జిల్లాలోకి వచ్చింది, ఏం చేయబోతున్నారు, సక్సెస్ చేయబోతున్నారా, ఫెయిల్యూర్ చేయబోతున్నారా? మీరు ఈరోజు చూశారు కదా, సుమారు ఇప్పటికే 10 నుంచి 20 వేల మంది రోడ్లు ఎక్కారు, ఆయనతో పాటు నడుస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది పల్నాడులో ఎలా ఉండబోతుంది. ఇది ఒక శాంపిల్ మాత్రమే, ఎందుకంటే పల్నాడు అంటేనే మాస్కు మారు పేరు. పల్నాడు రాష్ట్రంలో కల్లా లోకేష్ గారిని అత్యంత ఆహ్లాదకరంలో స్వాగతిస్తుంది. అలాగనే మాస్ తోటి ఆయన్ని జిల్లా వాటికి సాగనంపే వాటికి యువత విద్యార్థులు కానీ అందరూ నియోజకవర్గ అన్ని నియోజకవర్గాల నాయకులు పల్నాడు ప్రాంత ప్రజలు కూడా లోకేష్ అంటే మా మనిషి, లోకేష్ మా ఇది, మా నాయకుడు, మా భవిష్యత్ రథసారథి అని చెప్పి అందరూ సిద్ధమై ఈరోజు చూస్తుంటే మహిళల కాడినుంచి, వృద్ధుల కాడినుంచి, పిల్లల కాడినుంచి అందరూ రోడ్లెక్కి లోకేష్ గారికి ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు కనీసం 200 మీటర్లు దాటాలంటేనే గంటన్నర పట్టిందంటే ఈ క్రౌడ్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. దీన్ని బట్టి ఇది ఆరంభం మాత్రమే, ప్రతిరోజు కూడా ఇలాగనే పల్నాడు జిల్లాలో పాదయాత్ర యువకులానికి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక ముఖ్యమైన బాజీ చౌదరి ఉన్నారు, ఎలా విజయవంతం చేయబోతున్నారు? ఇప్పుడు వినుకొండలో చూసిన స్పందన, సత్తనపల్లి, మిగిలిన నియోజకవర్గాల్లో ఎలా విజయవంతం చేయబోతున్నారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతిమ యాత్ర ఈరోజు మా పల్నాడు యాత్ర యోగాల యాత్రతో మొదలైంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు యోగాలం పేరుతోటి మా నాయకుడు లోకేష్ బాబు గారు చేసేటటువంటి మహాపాదయాత్ర పల్నాడు జిల్లాలో సుమారు 50 వేల మంది కార్యకర్తలతోటి యువతతోటి స్వాగతం పలకడం జరిగింది. ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా ఈ యాత్ర సాగుతూ ఉంది. పల్నాడు జిల్లా మా యోగాలం పూర్తయ్యేటప్పటికీ 7 నియోజకవర్గాలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తి వాళ్ళకే ఈ పల్నాడు వదిలి పారిపోయే పరిస్థితి వస్తుంది. మన వినకొండలో ఒక అరాచకం సృష్టించాడు ఇక్కడ ఒక చేతగాని అసమర్థపు ఎమ్మెల్యే. అటువంటి అసమర్థపు ఎమ్మెల్యేల మొత్తానికి సమాధానమే ఈ రోజు జరిగేటటువంటి యోగాలం పాదయాత్ర. ఈ యోగాలానికి ఒక్క 1 కిలోమీటర్ దూరానికి సుమారుగా 2.5 గంటలు పట్టిందంటే ఈరోజు ఈ జన తండోపతండ జనం మద్దతు ఎలా ఉందో ఈ పాదయాత్రతోటే తెలుస్తూ ఉంది. ఇంకా దాదాపు 15 రోజులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 15 రోజులు షెడ్యూల్ ఎలా ఉంది? ఇంకా 14 రోజులు 15 రోజులు ఉంది, షెడ్యూల్ ఎలా ఉంది? ముఖ్యమైన ప్రాంతాలు ఎక్కడ పెట్టాలని మీకు ఏమైనా యూత్కు పిలుపునివ్వడం జరిగింది? అంటే వినుకొండ కాన్స్టిట్యున్సీ, వినుకొండ నుంచి తర్వాత మాచర్ల కాన్స్టిట్యున్సీ, మాచర్ల గురజాల నుంచి సత్తనపల్లిలో కొంత భాగం, అంటే కొండమోడు సత్తనపల్లి కొండమూడు బెల్లంకొండ రోడ్డు నుంచి పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో మా పల్నాడు జిల్లాలో పాదయాత్ర పూర్తవుతుంది. అది మహిళా నాయకురాలు వందనాదేవి ఉన్నారు, ఏంది మహిళల పాత్ర ఎలా ఉండబోతుంది? ప్రకాశం జిల్లా మహిళలు అద్భుతమైన లోకేష్కు ఘన స్వాగతం పలికారు, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మహిళలు ఎలా పలకబోతున్నారు, మహిళలుగా మీ పాత్ర ఎలా ఉండబోతుంది? నేను 2 రోజుల నుంచి ఇక్కడ నూజెండ్ల మండలంలోనే ఉన్నానండి. ఈ నూజెండ్ల మండలంలో ఈ నియోజకవర్గంలో స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడి నుంచే మేము అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలని దానితో. అయితే ఇక్కడ ఎక్కడా కూడా ఎవరిని కదిలించినా మేము లోకేష్ గారు ఎప్పుడు వస్తారా మా మండలానికని ఎదురు చూస్తున్నాం అన్నవాళ్లే తప్ప మీరు రండి లోకేష్ గారు వస్తున్నారని చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వటల్లా. అంటే జనంలో స్పందన అంత పెద్ద ఎత్తున ఉందన్నమాట. మహిళలు చూడండి, ఇవాళ అసలు 1000 మంది మహిళలు, ఎక్కడ చూసినా మహిళలు, దారి పొడవునా మహిళలు, అయితే హారత పట్టుకొని నిలబడుతున్నారు. ఆ హారతలు ఇవ్వడానికి కూడా మహిళలు గంటలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము 8 గంటలకి ఇక్కడ ప్రోగ్రాం అనుకున్నామండి, ఇప్పుడు ఇక్కడికి మనకి 11:30 గంటలకి స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి కూడా 150 మైళ్ళు రావడానికి కూడా ఎంత కష్టపడ్డారో చూడండి. 1000 మంది జనం మన నూజెండ్ల మండలం నుంచి రేపు బహిరంగ సభ వినుకొండలో, వినుకొండ హెడ్ క్వార్టర్లో 100,000 మందితో రేపు బహిరంగ సభ జరగబోతా ఉంది. నారా లోకేష్ గారి బహిరంగ సభ ఇది నారా లోకేష్ గారి యువగళం యాత్ర కాదండి, నారా లోకేష్ గారి జన ప్రభంజనం. నారా లోకేష్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఎదిగాడు. కాబట్టి ఈ ప్రభంజనాన్ని ఆపడానికి బొల్లా బ్రహ్మనాయుడు గారు 1 వారం రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని. కానీ ఇది వాళ్ళ వల్ల అయ్యే పని కాదు, ఈ జనాన్ని చూసి వాళ్ళు కూడా తోక ముడుచుకునే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభంజనాన్ని ఎవరు కూడా ఆపలేరండి. ఇది లోకేష్ గారి యువ శక్తి, లోకేష్ గారి యొక్క బలం ఇది. ఇది ఈ జన బలాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు, ఆపలేరు.
అది పెద్ద ఎత్తున కూడా యువగళానికి పెద్ద ఎత్తున అయితే స్వాగతం లభిస్తుంది. ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేస్తామంటూ కూడా వాళ్ళైతే పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే వేల సంఖ్యలు అయితే స్వాగతం పలికారు. కేవలం 6 కిలోమీటర్ రావడానికి 2 గంటల సమయం పడుతుందంటే లోకేష్ యువగళం పాదయాత్రకు ఎంత స్పందన వస్తుందో అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా పల్నాడు జిల్లా నేతలు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వంశీతో రాజేష్, మహా న్యూస్, యువగళం పాదయాత్ర.